హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు టాలీవుడ్ గురు. ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోస్ని అలా చూసేలా వెళ్ళిపోకుండా కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేశారంటే మనకు కొద్దిగా సపోర్ట్ దొరుకుతుందన్నమాట. ఇక లేట్ చేయకుండా కంటెంట్ కోసం మాట్లాడుకుంటే, ఈ ఏడాది ఆడియన్స్ లో మంచి క్రేజ్ తో వచ్చిన మరో లేటెస్ట్ చిత్రం డీజే టిల్లు. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో హీరోయిన్ సిద్ధు, జోనల్ గడ్డ, నేహా శెట్టిల్ నటించిన ఈ చిత్రం సాంగ్స్ ట్రైలర్ తో అయితే ఈ సినిమా ఇంకో లెవెల్ కు వెళ్ళిందనే చెప్పాలి. మరి అలా మంచి ప్రమోషన్స్ తో ఈ రోజు థియేటర్స్ లో డీజే వాయించేందుకు టిల్లు దిగాడు. మరి తన డీజే ఆకట్టుకునేలా ఉందో లేదో ఈ రివ్యూలో చూద్దాం. ఇక ఈ సినిమా కథ విషయం గురించి మాట్లాడుకుంటే, డీజే టిల్లు అలియా సిద్ధు జొన్నల గడ్డ ఒక ఫేమస్ డీజే గా తన లైఫ్ ని మస్తు మజా చేస్తూ కొనసాగిస్తూ ఉంటాడు. ఇలా కొనసాగుతున్న తన లైఫ్ లోకి రాధిక అలియా స్నేహా శెట్టి ఎంటర్ అవుతుంది. ఆమె ఎంటర్ అవడంతోనే ఇంప్రెస్ అయిన టిల్లు ప్రేమలో పడతాడు. కానీ ఆమె మూలాన తర్వాత ఒక షాకింగ్ ఇన్సిడెంట్ లో ఇరుక్కుంటాడు. మరి ఆమె పరిచయం తర్వాత టిల్లు లైఫ్ లో వచ్చిన మార్పులేంటి, వాటి నుంచి తాను ఎలా బయటపడతాడు, వీటన్నిటితో ఆడియన్స్ కి ఎంత ఎంటర్టైన్మెంట్ దొరికిందనేవి తెలియాలంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే. ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, ఓ సినిమా హైలైట్ అవ్వాలంటే అందులో ఉండే అన్ని కీలక అంశాలతో పాటుగా హీరో పాత్ర కూడా ఒకటి. అది గాని పర్ఫెక్ట్ గా వస్తే సినిమా చూసే వాళ్ళకి మరింత ఆసక్తి కలుగుతుంది. అలా ఒక హీరో క్యారెక్టరైజేషన్ తో ఆకట్టుకునే కొన్ని సినిమాల్లో ఇది కూడా ఒకటని చెప్పొచ్చు. ఈ చిత్రంలో టిల్లు పాత్ర గానీ తన టైమింగ్ గానీ బాడీ లాంగ్వేజ్ గానీ అన్ని మంచి యూనిక్ గా కనిపిస్తాయి. ఇక ఈ పాత్రలో చేసిన సిద్ధుబాయ్ అయితే అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడనే చెప్పాలి. ఇది వరకే తాను ఒక సెటిల్డ్ పర్ఫార్మర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ డీజే టిల్లు అనే రోల్ అవుట్ ఆఫ్ ది బాక్స్ లో ఉంటుంది. కంప్లీట్ కొత్త మేక్ ఓవర్ లో ఆల్రెడీ టీజర్ ట్రైలర్ తో కనిపించాడు. మరి అలాగే ఈ సినిమాలో అయితే తన పాత్రతో కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ని అందిస్తాడు. తన మాట గాని చేత గాని అన్ని హిలేరియస్ గా అనిపిస్తాయి. ఖచ్చితంగా సిద్ధు ముందు మంచి హీరోగా సెటిల్ అవుతాడని అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో మరో హైలైట్ హీరోయిన్ నేహా శెట్టి అని చెప్పాలి. తన రోల్ లో తాను ఒక క్లీన్ పర్ఫార్మెన్స్ ని ఆమె కనబరిచింది. అయితే తన రోల్ మొదట మరీ అంత వల్గర్ టైప్ లో ఉంటుందా అనే ప్రశ్నకి అయితే మంచి సమాధానమే చిత్రంలో దొరుకుతుంది. ఓ పక్క మంచి బ్యూటిఫుల్ లుక్స్ లో కనిపించడమే కాకుండా తన గ్లామర్ తో కూడా నేహా ఎక్కడ తగ్గకుండా ఆకట్టుకుంది. మరి ఇంకా సిద్ధుతో కొన్ని సీన్స్ అయితే మంచి హైలైట్ గా పేలాయి. అలాగే నటుడు బ్రహ్మాజీ మరియు ప్రిన్స్ లు మంచి పాత్రలో కనిపించి మెప్పించారు. వీటితో పాటుగా ఎంటర్టైనింగ్ గా సాగే కథనం సినిమాలో ఆకట్టుకుంటుంది. ఇక మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, ఎంటర్టైనింగ్ ఫస్ట్ హాఫ్ తర్వాత సినిమా కాస్త నెమ్మదించినట్టుగా అనిపిస్తుంది. అలాగే తర్వాత కామెడీ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వదు. కొన్ని సన్నివేశాలు ఏదో కావాలని ఇరికించినట్టుగా మరికొన్ని సన్నివేశాలు డల్ గా అనిపిస్తాయి. అయితే కాస్త డ్రాప్ అయిన సెకండ్ హాఫ్ మాత్రం క్లైమాక్స్ కి వచ్చేసరికి సెటిల్ చేయడం కాస్త ఆకట్టుకునే అంశంగా మారుతుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ డీజే టిల్లులో హీరో పాత్ర, తన క్యారెక్టరైజేషన్ మరియు హీరోయిన్ గ్లామర్ షోలు, మ్యూజికల్ గా సాగే ఎంటర్టైనింగ్ కథనం వంటివి సినిమాలో హైలైట్ గా నిలుస్తాయి. కాకపోతే చిన్న చిన్న లోపాలను పక్కన పెడితే ఈ డీజే టిల్లు వీకెండ్ లో మంచి ఎంటర్టైన్మెంట్ ని అందరికీ అందిస్తాడని చెప్పొచ్చు. ఆల్రెడీ ఈ సినిమాను చూసేసిన వారు మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మన లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.